ఇక డీటెయల్ చూస్తే మంత్రివర్గ జాబితాలపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి సజ్జల ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు మంత్రుల జాబితా గవర్నర్ కార్యాలయానికి చేరనున్నట్లుగా తెలుస్తుంది కొత్త వారితోనే మంత్రుల ప్రమాణ స్వీకారం పాత మంత్రుల్లో అంతకంతకు ఉత్కంఠ పెరుగుతోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మంత్రివర్గ జాబితాపై అయితే సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది కొత్త మంత్రివర్గానికి సంబంధించి ఎవరు మంత్రివర్గంలో ఉంటారు ఎవరు మంత్రివర్గం నుంచి అవుట్ అవుతారు అనే దానిపై కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో చూసుకుంటే గనక సీఎం కార్యాలయానికి సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు అంటే నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రితో 3 గంటల పాటు భేటీ నిర్వహించినారు ఆ భేటీకి సంబంధించి కూడా బయటకు వచ్చి కూడా కేవలం అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమీక్ష కానీ కేవలం ఆ మంత్రివర్గానికి సంబంధించింది కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల నుంచి చూసుకుంటే గనక సాయంత్రం 7 గంటలలోపు నూతన మంత్రులకు సంబంధించినటువంటి జాబితా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కనపడుతుంది అంటే మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరిని ఏ విధంగా తీసుకోవాలి సామాజిక పరిగణనల నేపథ్యంలో తీసుకోవాలా లేదు అనుకుంటే గనక సీనియర్టీకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలా అనే కోణంలో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇప్పటికే చూసినట్లయితే గనక 11వ తారీఖు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోపు ఆ నూతన మంత్రులకు సంబంధించినటువంటి జాబితా ఆ గవర్నర్ కార్యాలయానికి చేరనున్నది దానికి సంబంధించే ఈలోపు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి చూసినట్లయితే గనక ఇప్పటి వరకు మంత్రులుగా కొనసాగిన వారిలో ముందుగా 3 నుంచి 4 మంత్రులే కొనసాగుతారని చెబుతున్న పరిస్థితి ఉన్నా కానీ నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే గనక ఆ సంఖ్య 6 నుంచి 7కు పెరిగినట్టు అదేవిధంగా వాళ్ళు చూసుకున్నట్లయితే గనక ఆ తప్పనిసరిగా ఏ విధంగా అయితే మంత్రులుగా నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకరిస్తే అవకాశం ఉంటుందా లేదా వాళ్ళు అదే విధంగా కొనసాగుతారనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 5 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారికి సీనియారిటీ అదేవిధంగా గతంలో పార్టీకి వారు చేసినటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటిస్తారు ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు సాయంత్రానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొత్త మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటి వరకు మంత్రులుగా కొనసాగిన వారు ఎవరికి మళ్ళీ అవకాశం ఇస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తున్నట్లయితే గనక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎక్కువ మందికి అవకాశాలు కల్పించి ఆ కాపు సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి వీరిద్దరికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనపడుతుంది అంటే మొదటిసారి మంత్రివర్గంలో చూసుకుంటే గనక 5 రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వటం అదేవిధంగా 4 కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల తర్వాత ఇక కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీసీ వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొనే మహిళలకు బీసీ వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనపడుతుంది అదేవిధంగా నిన్నటి వరకు మంత్రులుగా కొనసాగిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా 8 నుంచి 9 మందికి మరలా మంత్రివర్గాలకి మంత్రులుగా అవకాశం కల్పించే అవకాశం కనపడుతుంది అంటే ఒక విధంగా సీనియర్టీ దృష్ట్యా కీలకమైనటువంటి పదవుల నేపథ్యంలో కీలక శాఖల నేపథ్యంలో వారందరినీ కూడా మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం కూడా కనపడుతుంది ఈ మంత్రివర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఒక జంబో మంత్రివర్గంగా ఉండే అవకాశం కూడా కనపడుతుంది ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక గుంటూరు కృష్ణా నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా పోటీ ఉండడం జరిగింది ఒక రాయలసీమ జిల్లాలలోనే
తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, పిన్నెలి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, మేరుగు నాగార్జున ఈ పేర్లు, విడుదల రజని ఈ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. కృష్ణా జిల్లా నుంచి సామనేని ఉదయభాను, జోగి రమేష్, మల్లాది విష్ణు, తులసిలి రఘురామ్ ఈ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఇక గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే గనక దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా, అదేవిధంగా ప్రసాదరాజు ఈ పేర్లు వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇక శ్రీకాకుళం జిల్లాలో ధర్మన ప్రసాదరావు, అదేవిధంగా సిరి అప్పర్రాజు ఈ పేర్లు ప్రముఖంగా వినపడటంతో పాటు తమ్మినేని సీతారాం సీనియర్ గా ఉండటంతో పాటు అదేవిధంగా స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది. విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే గనక అమర్నాథు, ధర్మశ్రీ ఈ పేర్లు ప్రముఖంగా వినపడే పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కొన్నిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటిస్తే వారే ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఎన్ని ఆశావహలో లిస్టులో ఉండటమే కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి పేర్లు బయటకు వెలువడలేదు. ఇక చూసుకున్నట్లయితే కనుక రాజకీయ పార్టీలందరూ కూడా ఇవి రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి లిస్టుగా భావిస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో వీళ్ళందరూ కూడా ఎన్నికలకు సిద్ధమై అదేవిధంగా పార్టీ గెలుపు కృషి చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం నుంచి అవుట్ అయ్యే వారు, మంత్రివర్గం నుంచి తప్పించిన వారు పార్టీలో సంబంధించి వాళ్ళకి మంచి పదవులు ఇవ్వడంతో కాకుండా రానున్న రోజుల్లో మరలా అధికారంలోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి ఏంటి అనే కోణంలో వారికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎవరు మంత్రులుగా కొనసాగుతారు, ఎవరికి మంత్రివర్గంలో స్థానం లేకుండా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. ఇక చూసుకున్నట్లయితే గనక కుల సామాజిక నేపథ్యంలో కూడా ఏ కులాలకు ఎక్కువ సామాజిక సీట్లు ఇస్తారు, ఏ కులాన్ని దూరం పెడతారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఆ కొత్త మంత్రులతోనే ప్రమాణ స్వీకారం, కొనసాగే మంత్రులతో ప్రమాణ స్వీకారం లేనట్టే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారికి సంబంధించి అందరూ రాజీనామాలు అయితే సమర్పించారు, కానీ గవర్నర్ వాటికి ఏది ఆమోదం పొందింది ఏది ఆమోదం పొందలేదు అనేది క్లారిటీ లేకుండా ఉంది. గవర్నర్ కార్యాలయం నుంచి ఆమోదం పొందితే గనక మరలా పాత మంత్రులు కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ పాత మంత్రులకు సంబంధించి ఆమోదం లభించకపోతే గనక కొన్ని శాఖలు మారిస్తే గనక వాటికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఫైల్కి సంబంధించి ఇప్పటి వరకు ఏటికి సంబంధించి ఆమోదం లభించినట్లు గవర్నర్ కార్యాలయం నుంచి రిప్లై రాలేదు. కాబట్టి ఇప్పటి వరకు మంత్రివర్గానికి సంబంధించి ఉన్నవారు, కొత్తగా మంత్రులుగా వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గతంలో చూసినట్లయితే 2 రోజుల క్రితం వరకు చూసుకున్నట్లయితే కనుక ఇద్దరు ముగ్గురు మాత్రమే పాత మంత్రులు ఉంటారు అనే టాక్ నడిచింది. కానీ చూస్తే కనుక ఈ 2 రోజులు గడిచిన తర్వాత చూస్తే తప్పనిసరిగా 7 నుంచి 8 వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.